కావాలండి. పొలం కొన్నాం కదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లాగే మీరు నాతో పాటు పట్నం వస్తే డబ్బు అక్కడే ఇప్పిస్తాను. పోతే ఈ బస్తాలని ఇక్కడే ఉంచండి, రేపు మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. తమ్ముడు, రేపే దానయ్య గారి మనసు వచ్చి ధాన్యం తీసుకెళ్తారు, అందాక ఇవి ఇక్కడే ఉంచు. నువ్వు సుబ్బయ్య రాత్రి ఇక్కడ కాపలపడుకోండి, నేను పట్నం వెళ్ళి వస్తాను. అలాగే అండి. లాంటి మాట చెప్పినావు. అయితే ఆ శంకరం గారు ఈ రాత్రికి ఆ పొలంలో కాపలా ఉంటాడన్నమాట. విన్నాను. శివకండవాడి చెత్తన్రా. అమ్మడు దమయంతి, మీ చిరబావ గారు పొలం వెళ్ళారు, ఎంత మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుతున్నారా? అయ్యో రామా, మీరు పొలం వెళ్ళనే లేదా? వెళ్ళలేదుగా. ఎందుకని? ఏమిటండి? ఏమిటా, బయటేమో పుచ్చ పువ్వు లాంటి విన్నాను, ఇక్కడ మల్లె పువ్వులా తెల్ల చీరలో తలతడలాడుతున్నావు. ఇవన్నీ వదిలేసి నేను ఒంటరిగా పొలంలో చలి కొనుక్కుంటూ కాపలా కాయాలా? నా వల్ల కాదు. ఏమండి, వెళ్ళండి. నా మాట వినండి. రండి. తెల్లారేదాకా నీ కళ్ళు చెప్పి కమ్మని కథలన్నీ వింటా, గువ్వలాన్ని ఒళ్ళో ఉదిగిపోయి ఏమండి. అక్కయ్య పచ్చి కట్టిందంటే అసహ్యంగా ఉంటుంది, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. తప్పదంటావా? మీరు వెళ్ళకపోతే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? ఈ భవానీ మొగుడిని కొంగుని ముడేసుకు తిరుగుతోంది అంటారు. నిజమే కదా? ఏమిటన్నారు? అమ్మమ్మ, మాయ మాటలు చెప్పి నన్ను బుట్లా వేసుకోవాలని చూస్తున్నారా? బుట్లా కాదు, అదేం లాభం లేదు. వెళ్ళండి, కళ్ళు మూసుకుంటే ఇట్టి తెల్లారిపోతుంది. కళ్ళు మూతలు పడిచేస్తే కదా తెల్లారటానికి. పని చేద్దాం, నాతో పొలాలి. ఇద్దరు కలిసి తెల్లార్లు ఊసులాడుకుంటూ నిద్రపోకుండా కాపలా కాస్తా. చాలా బాగుంది, నేను మీతో పొలం వస్తే మీరు కాపలా కాసినట్టే. చాలు, వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి. పొలం చాకరీ చేయడానికి మీరు, ఇంటి చాకరీ చేయడానికి నేను ఉన్నంత కాలం బాధ్యతలు ఎలా వస్తాయి? అయినా అతని తప్పే ఉంది, చేరిందిగా ఇంట్లో ఒక పీడ. మహాతల్లి, ఇప్పుడు నీ కడుపు తల్లబడిందా? వాడు చేసేదానికి ఆపిల్లంటానంటే నీకే తెలిసింది దీని సంగతి. ఈ నంగనాచి మొగుడిని కొంగును ముడివేసుకుని కీలు బొమ్మలు ఆడిస్తుంది. ఈ దరిద్రం ఒక ఇంట్లో కాలు పెట్టింది, ఆ ధాన్యలక్ష్మి మనకు కాకుండా పోయింది. చేసిన తప్పుకు బదులు చెప్పలేక వాడసలే కుమిలిపోతుంటే వాణ్ణి ఇంకా ఎందుకురా ఎత్తి పొడుస్తారు? చూసారా చూసారా, మీ తమ్ముని మందలించే హక్కు మీకు లేదని ఎంత చక్కగా చెప్తున్నారా మీ అమ్మగారు? అది కాదమ్మా నేను చెప్పి. మీరేం చెప్పనక్కర్లేదు, అయిన దానికి కాంతానికి వెనకెత్తుకుని అతి గారాభంగా పెంచారే మీ చిన్న కొడుకుని. అతనికి చెప్పండి, ఏరి కోరి తెచ్చి నెత్తిరెక్కించుకుంటున్నారే మీ చిన్న కొడలు. దానికి చెప్పండి బుద్ధి, అయినా ఊరికన్నారా పెద్దలు?
విజయానికైనా కయ్యదైనా సమ్మ బుజ్జి కావాలి. కుక్కను తెచ్చి సింహాసనంలో కూర్చోబెడితే కాంతు ఏమవుతుంది? నేను చెప్తే విన్నారా? కాపలా మన ఇంటికి రాబట్టే కదా, వీళ్ళందరి దృష్టిలో చులకనైపోయారు. అవును, చులకనైపోయా. చేత కాని వాడిని, అప్రయోజకుణ్ణి, ఏడాది పంట నాశనం చేసిన పనికి మాలిన వాడిని అందరూ నోటుకొచ్చినట్టు ఎలా? నువ్వు ఒక్కదానే మిగిలావు, నీ నోటుకొచ్చిన నువ్వును. మిమ్మల్ని నేనే అనగలనండి, నేనెవరిని ఏమీ అనలేదు. అక్క అన్నట్టు నేను ఇంటికి శని ఇలా దాపరించాను. ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. భవానీ, ఏదో ఆవేశంలో అన్నాను, బాధపడు బాధపడు. చూడు, ఇంకెప్పుడు నిన్నేవి అన్నావు, నన్ను క్షమించు. ఏమండి ఎంత మాట అన్నారండి? మీరన్నందుకు కాదండి నేను బాధపడ్డది. మీరే లోకంగా బ్రతుకుతున్న నన్ను నన్ను పరాయిదని చేసి మాట్లాడారు. పిచ్చిగా, నువ్వు పరాయిదని, నువ్వు నాదాను అనుకోబట్టే నా బాధంతో నీతో చెప్పుకోగలిగా. ఊరుకో.